నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పిడుగులతో కూడిన వర్షం దుమారం రేపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మండల పరిధిలోని పలు చోట్ల పిడుగులు పడడంతో భారీగానే నష్టం వాటిల్లింది. ఓ పక్క వాన పడిందన్న ఉపశమనమైతే మరోపక్క పిడుగుల దాటికి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రేబాల గ్రామం సమీపంలోని పొలంలో మేత మేస్తున్న ఓ బర్రె కూడా పిడుగు దాటికి మృతి చెందింది. నగర పంచాయతీ పరిధిలోని వవ్వేరు 2 సచివాలయంపై పిడుగు పడడంతో పైన ఉంటున్న ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. కొద్దిపాటి వర్షం తమకు తీవ్ర నష్టం తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనా ఒక నిమిషం మదనా వస్తున్నా. అందరికీ నమస్కారం అండి. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ తుఫాను ఈ ఉరుములు మెరుపుల దాడికి సచివాలయం 2 బిల్డింగ్ 1 అండి, నా పేరు హరిబాబు. మా సచివాలయం పైన ఉన్న ఈ ట్యాంక్కి దాని మీద పిడుగు పడడం జరిగింది. అదేవిధంగా రెండో వైపు కూడా పిడుగు ఇంకో చోట కూడా పడి భారీ నష్టం అయితే జరిగిందండి. ఎలక్ట్రికల్ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ కానీ గ్లాస్ విండోస్ గ్లాసులు కూడా అన్నీ పగలడం జరిగింది. ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ మొత్తం షార్ట్ అయిపోయేసి ఇన్వర్టర్తో పాటు అన్నీ కాలిపోయాయండి. ఇటువంటి ఇంత భీకరమైన ఉరుములు నేను ఇప్పటికీ చూడలేదు, ఇదే మొదటిసారి చూడలేదు.